రాయలసీమా అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నియోజకవర్గం అది కూడా మార్ముల ప్రాంతమైన బ్రహ్మసముద్రం మండలం కొండాపురం గ్రామంలో వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆలోచనలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయ్యుండి వ్యాపారంపైన ఉన్న మక్కువతో శ్రీనివాసులు అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వృత్తిరీత్యా బెంగళూరులో విధులు నిర్వర్తిస్తూ ఖర్జూరం పంటను సాగు చేయడం చాలా హర్షించదగ్గ విషయం పూర్తి వివరాల్లోకి వెళ్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్రీనివాసులు వృత్తిరీత్యా దాదాపు తాను 10 సంవత్సరాలు విదేశాలలో అబ్రాడ్లో ప్రముఖ కంపెనీల యందు విధులు నిర్వహిస్తున్నారని ఈ మధ్యకాలంలోనే బెంగళూరులో విధులు నిర్వహిస్తూ తమిళనాడుకు వెళ్తున్న సమయంలో ధర్మాపురి దగ్గర నిజాముద్దీన్ అనే రైతుకు సంబంధించిన ఖర్జూర వ్యాపార క్షేత్రం చూడటం జరిగిందని అదే క్రమంలో ఖర్జూరం పండకు సంబంధించి బాగా అధ్యయనం చేసి మన నేలకు బాగా సరిపోతుందనే ఉద్దేశంతో బరహిరకం మొక్కలను రైతు నిజాముద్దీన్ ద్వారానే మొక్కల కోసం ఒప్పందం చేసుకొని కొనడం జరిగిందని ఈ క్రమంలో మొక్కలు ఇక్కడ తేవడానికి 6 నెలలు పట్టినట్లు తెలియజేశారు అలాగే మొక్కలను మే 2020 లో నాటామని మొదట్లో మొక్కలు నాటేటప్పుడు కేవలం 2 ఆకులు మాత్రమే ఉండేవని తెలియజేశారు బరహి అనే ఖర్జూర మొక్కను ఒక్కో మొక్క 4200 రూపాయలు ధరతో కొన్నామని ఈ మొక్కలు ఎలాంటి రకం భూమిలో అయినా నాటడానికి సరిపోతాయని మొక్కలను నాటడానికి ఒక క్రమ పద్ధతిలో నాటి పెంచామన్నారు దగ్గర రోగాలు ఏమీ లేవండి ఇంకా దీనికి ఈల్డ్ కి వచ్చేటప్పటికి అదే ఒక 150 టు 200 కేజీస్ రావొచ్చు ఒక 7th ఇయర్ తర్వాత వస్తే ఒక 50 రూపాయలు మినిమం రేట్ అని చెప్పునేసుకున్నా కూడా ఒక 5000 నుంచి 10000 వరకు ఒక మొక్క రావొచ్చు అనేది అంచనా అండి ఓకే సార్ అంటే మనం పూర్తిగా వస్తే గాని మనం చెప్పలేము ఇది అంచనా సో హలో నా పేరు శ్రీనివాసులండి మాది కోనాపురం గ్రామము బ్రహ్మసముద్రం మండలము కళ్యాణదుర్గం తాలూకా అనంతపురం జిల్లా సో మేము ఈ మొక్కల్ని నేను తమిళనాడుకు వెళ్ళేటప్పుడు ధర్మపురి దగ్గర ఒక ప్లాంట్ చూశానండి ఆ ప్లాంట్ వచ్చేసి ఆయన నిజాముద్దీన్ ఆయన పొలం చూసిన తర్వాత అక్కడ మొక్కలు చూసి దానిపైన కొంచెం స్టడీ చేసి సరేలే ఇది ఈ రకం అంటే ఈ ఖర్జూర రకం అంటే ఈ బర్హి రకము మన నేలకు సూట్ అవుతుందని అక్కడ బాగా స్టడీ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చామండి మొక్కలు తన ద్వారానే కొనుక్కున్నాము కొన్న తర్వాత ఇవి తీసుకురావడానికి మాకు ఒక 6 నెలలు పట్టిందండి ఎందుకంటే తనకు ముందు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఆయన ఎక్కడో సౌదీ అరేబియా నుంచి తెప్పిస్తాడు అక్కడ నుంచి తెప్పించిన తర్వాత మనకు ఒక 6 నెలలకు వచ్చింది ఇది మేము 2020